పుష్ప సినిమా నుంచి స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారిపోయాడు అల్లు అర్జున్. అలాగే పాన్ ఇండియా స్టార్డమ్ అందుకొని భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మేడమ్ టు స్టాండ్స్ లో అరుదైన గౌరవం అందుకున్నాడు. దుబాయ్ లోని మేడమ్ టుసార్ట్స్ మ్యూజియం లో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కాగా దీనిని మార్చి 28 అంటే బన్నీ హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన ఫస్ట్ మూవీ గంగోత్రి రిలీజ్ రోజున ఓపెనింగ్ చేశారు. ఈ మైనపు విగ్రహానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఆ విగ్రహం అలా వైకుంఠపురంలో సినిమాలోని రెడ్ జాకెట్ కాస్ట్యూమ్ ధరించి పుష్ప మేనరిజంతో తగ్గలేదు అన్నట్టుగా ఉంది. అయితే అలాంటి కాస్ట్యూమ్ నే ధరించి బన్నీ ఆ ఓపెనింగ్ కి వెళ్లాడు. దీంతో తన ఫస్ట్ మూవీ రిలీజ్ రోజున తన మైనపు విగ్రహాన్ని ఓపెనింగ్ చేయడం ఎంతో సంతోషంగా ఉందని బన్నీ తెలిపాడు. ఆ విగ్రహం ఓపెనింగ్ అనంతరం బన్నీ ఆ విగ్రహం పక్కపక్కన నిలిచిన పోజు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అందులో రియల్ బన్నీ ఎవరనేది పోల్చుకోవడానికి కాస్త సమయం పట్టిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియో వైరల్ గా మారాయి. ఇకపోతే బన్నీ ప్రస్తుతం పుష్ప 2 మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీ కోసం ప్రేక్షాభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఫస్ట్ పార్ట్ కి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ దక్కడంతో సెకండ్ పార్ట్ ను మరింత గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు సుకుమార్. ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ మూవీ ఆగస్టు 15 ప్రేక్షకుల ముందుకు రానుంది.